నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా ఆధునిక హోమియో వైద్య సేవలు అందిస్తున్నామండి, అందుబాటులో వస్తున్నాయి. సో ఇప్పుడు ఈరోజు మనం కామన్గా డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే, జనరల్గా డే టు డే ప్రాక్టీస్లో కానీ ఎక్కువ మంది పేషెంట్స్లో మనం చూసే కామన్ ప్రాబ్లం ఏంటంటే లంగ్ ఇన్ఫెక్షన్స్. సో ఊపిరితిత్తుల సమస్యలు అనగానే ఫార్మోస్ట్గా ఇంతకుముందు ప్రీవియస్ డేస్లో మనం కామన్గా రెగ్యులర్గా చూసే కంప్లైంట్స్ న్యూమోనియా. సో ఈ న్యూమోనియా అనగానే జనరల్గా పేషెంట్ వర్రీ అయిపోవటం, ప్యానిక్ అయిపోవటం, జనరల్గా ఒక రకమైన ఫోబియాలోకి వెళ్ళిపోవటం, జనరల్గా ఇంకా అదర్ సిస్టమ్స్లో అదర్ ట్రీట్మెంట్స్కి వెళ్ళిపోవటం అనేది జనరల్గా డే టు డే ప్రాక్టీస్లో పేషెంట్స్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ న్యూమోనియాతో ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్కి హోమియోపతిలో చాలా మంచి బ్యూటిఫుల్ రెమెడీస్ ఉన్నాయని ఈ వీడియో ద్వారా నేను మన సబ్స్క్రైబర్స్కి తెలియజేయదలుచుకున్నాను. సో జనరల్గా న్యూమోనియా అనగానే కంప్లైంట్స్ ఏముంటాయి? బేసిక్గా న్యూమోనియా అనగానే లంగ్ ఇన్ఫెక్షన్. సో దీంట్లో జనరల్గా స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ అని, స్టెఫైలోకోకల్ ఇన్ఫెక్షన్స్ అని, క్లెప్సిల్లా సూడోమోనాస్ అని, సో జనరల్గా న్యూమోనియల్ ఇన్ఫెక్షన్స్ అని జనరల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్లో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్లో, డిఫరెంట్ టైప్ ఆఫ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇంతకుముందు మన ప్రీవియస్ డేస్లో జనరల్గా ట్యూబర్క్లోసిస్ అని, టీబీ అని, క్షయ, దాంతోపాటు న్యూమోనియల్ డిసీజెస్ అని, ఇలా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో రకరకాల లంగ్ ఇన్ఫెక్షన్స్ మనకి డే టు డే ప్రాక్టీస్లో పేషెంట్స్ వస్తూ ఉండేవాళ్ళు. సో ఈ న్యూమోనియా అనగానే జనరల్గా ఏంటంటే మ్యూకస్, అంటే హైపర్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ ద బ్రాంకియల్ ఎయిర్వేస్. సో జనరల్గా ఊపిరితిత్తుల్లో ఉండే గాలి గొట్టాలు, గాలి మార్గాలు ఏవైతే ఉంటాయో ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ రావటం, జనరల్గా ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది ఎక్కువగా ఉండటం, మ్యూకస్ మెంబ్రెన్స్లో మ్యూకస్ ఎక్కువగా సెక్రీట్ అవటం, అక్కడ జనరల్గా బ్రాంకో కాన్స్ట్రిక్షన్ అంటే లంగ్స్లో ఆ గాలి గాలి గొట్టాలు ఏవైతే ఉంటాయో, గాలి సంచులు ఏవైతే ఉంటాయో, గాలి గదులు ఏవైతే ఉంటాయో, అంటే అల్వియోలై అంటూ ఉంటాం. సో జనరల్గా ఆ ఎయిర్ సాక్స్ ఏవైతే ఉంటాయో అవి కన్స్ట్రిక్ట్ అయిపోవటం, అక్కడ మ్యూకస్ మెంబ్రెన్స్లో తెమ్మడది చేరటం, ఛాతిలో పెయిన్ అంటే చెస్ట్లో సివియర్ పెయిన్ ఉంటాం, కన్స్ట్రిక్షన్ టైప్ ఆఫ్ పెయిన్ అంటూ ఉంటాం. దాంతోపాటు ఫీవర్, అన్కంట్రోల్డ్ ఫీవర్, జనరల్గా ఈ ఏదైనా సరే బాడీలో ఒక ఇన్ఫెక్షన్ ఉంది అంటే, హైపర్ రెస్పాన్సివ్నెస్ ఉంది, ఇన్ఫ్లమేటరీ సైన్స్ ఉన్నాయి అంటే మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కనిపించే మొదటి లక్షణం ఏంటంటే జ్వరం. సో జనరల్గా బాడీలో ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్షన్ రియాక్షన్స్ ఉన్నాయి, దాంతో మనకి బాడీ రియాక్ట్ అవుతుంది అంటే, సో ఫీవర్ ఈజ్ ద వార్నింగ్ సైన్, వార్నింగ్ సిగ్నల్ ఫర్ ఆల్ డిసీజెస్, ఫర్ ఆల్ అక్యూట్ అండ్ క్రానిక్ డిసీజెస్. సో ఈ జ్వరం వచ్చింది అనుకో తర్వాత, జ్వరం వచ్చిన తర్వాత జనరల్గా పేషెంట్కి ఊపిరి తీసుకోవటం, జనరల్గా గాలి పీల్చుకోవటం, అంటే ఫ్రీగా గాలి పీల్చుకోలేడు. సో ఫ్రీగా గాలి పీల్చుకోవాలన్నా తనకి ఆ స్టామినా అంటే ఆ స్ట్రెంగ్త్ అనేది, వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోయి ఉంటుంది కాబట్టి ఆ ఊపిరి తీసుకోవడం కూడా అతనికి చాలా క్లిష్టతరంగా మారుతూ ఉంటుంది. సో దాంట్లో అతనికి ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ డ్రాప్ అవటం, తద్వారా చెస్ట్లో బాగా పట్టేసినట్టు ఉంటాం, చెస్ట్లో బాగా పెయిన్గా ఉన్నట్టు ఉంటాం, అంటే పడుకున్నా బాగా రెస్ట్లెస్గా ఉంటాం, అంటే స్లీపింగ్ పొజిషన్, అంటే ప్రోన్ పొజిషన్లో ఉన్న బాగా డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అంటూ ఉంటాం. సో జనరల్గా ఆ పడుకున్న గాలి ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవటం, ఏదైతే నొప్పి ఉందో, అంటే ఒకవేళ అతనికి రైట్ సైడ్ పెయిన్ ఉంది, రైట్ సైడ్ చెస్ట్ పెయిన్ ఉంది అంటే అతను రైట్ సైడ్ పడుకుంటాడు, లేదంటే లెఫ్ట్ సైడ్, అంటే ఏ సైడ్ అయితే పెయిన్ ఉందో ఆ సైడ్ అతను పడుకున్నప్పుడు అతనికి ఫ్రీగా, అంటే కొద్దిపాటి లక్షణాలు, కొద్ది తేలిపాటి లక్షణాలు కాస్త తగ్గినట్టు అనిపించడం, కాస్త అతనికి కంఫర్ట్ అనేది ఉండటం, అంటే కంఫర్ట్ అంటే అతను కొద్దిగా ఫ్రీగా ఊపిరి తీసుకోగలిగే పొజిషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఇట్లాంటి లక్షణాల్లో మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే పేషెంట్ జనరల్ కండిషన్ ఎలా ఉంది, అతను అపెటైట్ ఎలా ఉంది, స్లీప్ ఎలా ఉంది, తనకు బౌల్ మూమెంట్ ఎలా ఉంది, ఆక్సిజన్ లెవెల్స్, అంటే ఊపిరి సరిగ్గా తీసుకోగలుగుతున్నాడా, ఆక్సిజన్ లెవెల్స్ ఏమైనా డ్రాప్ అవుతున్నాయా, కొద్దిగా తేలికపాటి పని చేసినా బాగా నీరసించిపోతున్నాడు, అంటే ఈజీలీ ఎగ్జాస్టెడ్ అంటూ ఉంటాం, బాగా వీక్ అయిపోతున్నాడా, అతను కొద్దిపాటి పని చేసినా బాగా ఆయాసపడుతున్నాడా, రెస్ట్లెస్నెస్గా ఉన్నాడా, ఫిజికల్గా మెంటల్గా రెస్ట్లెస్గా ఉన్నాడా. సో ఇవన్నీ మనం కన్సిడరబుల్గా తీసుకుని తద్వారా మనం హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి 5 రెమెడీస్ అనేవి ప్రామినెంట్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మనకి యాంటీమ్టాట్, బ్రయోనియా, బెల్లడోనా, ఎపికాక్, లైకోపోడియం, ఇట ఫైవ్ రెమెడీస్ అని, కాల్చికమ్, డ్రాసిరా, డల్కెమెరా, ఇట ఫ్రీక్వెంట్గా మనకి ఒక 6 to 7 రెమెడీస్ అనేవి అతనికి స్వల్పకాలిక లక్షణాలు లేదంటే అక్యూట్ రెమెడీస్, అక్యూట్ కంప్లైంట్స్తో బాధపడుతూ మన దగ్గరికి వస్తే, సో దాన్ని బట్టి పేషెంట్ చెప్పే కంప్లైంట్స్ బట్టి మనం ఏ మెడిసిన్ ఇవ్వాలనేది డిసైడ్ చేసి, తద్వారా మనం ఎగ్జాక్ట్ పొటెన్సీ డిసైడ్ చేసి మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటామండి. సో కొంతమంది కంప్లైంట్స్లో ఇప్పుడు మనం సపోజ్ ఎకోనైట్ పేషెంట్లో తీసుకున్నామంటే అతను చాలా వైలెంట్గా ఉంటాడు, కంప్లైంట్స్ కమ్ లైక్ వైలెంట్ స్టామ్, అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్గా చాలా స్పీడ్గా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, మళ్ళీ ఆ కంప్లైంట్స్ అనేవి కొద్దిగా రిలీఫ్ వస్తుంటుంది, ఆ రిలీఫ్ వచ్చినప్పుడు తనకి ఆ కంప్లైంట్స్ తగ్గినాయి అనుకుంటూ ఉంటాడు, మళ్ళీ అప్పుడు డాక్టర్ దగ్గరికి రాకుండా ఏదో మొత్తానికి తగ్గింది కదా అని మళ్ళీ అతను వర్క్ రిగైన్ అయిన తర్వాత
మళ్ళీ అతనికి ఆ ఫిజికల్ ఎగ్జర్షన్ వల్ల ఆ కంప్లైంట్స్ అనేవి అన్నీ తిరగబడి మళ్ళీ బెడ్ మీదకి వెళ్ళి నిద్రపోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో అకనైట్లో ముఖ్యంగా మనకి ఇట్లాంటి లక్షణాలు అంటే ఒకేసారి ఒక సునామీ ఒక అలలాగా వచ్చి మళ్ళీ ఒక అలలాగా వెళ్ళిపోతూ ఉంటాయి. అలా కంప్లైంట్స్ వచ్చినప్పుడు అతను చాలా రెస్ట్లెస్గా ఫీల్ అవుతుంటాడు. ఇపికాక్, సో జనరల్గా ఇపికాక్ అనేది జనరల్గా చిన్నపిల్లలకి ఎక్కువ ఇస్తూ ఉంటాం. సో చిన్నపిల్లల్లో కూడా ఈ న్యూమోనియా, ఈ ఊపిరితిత్తుల సమస్యలు వచ్చినప్పుడు చాలా రెస్ట్లెస్గా ఉండటం, వాళ్ళు బాధ సరిగ్గా ఎక్స్ప్రెస్ చేసుకోలేని స్థితిలో వాళ్ళు ఉండటం, బాగా ఆయాసపడటం, డొక్కలు ఎగిరేస్తున్నట్టు మనకి జనరల్గా బాగా పేషెంట్ రెస్ట్లెస్గా ఉంటాం, ఫిజికల్గా రెస్ట్లెస్గా ఉంటాం, మా మెంటల్గా రెస్ట్లెస్గా ఉంటాం, బాగా ఏడవటం, బాగా ముక్కులమట నీళ్లు కారిపోవటం, అంటే లాక్రిమల్ డిశ్చార్జెస్, వాటర్ డిశ్చార్జెస్ ఫ్రమ్ బోత్ నాస్ట్రిల్స్, అంటే బాగా నీళ్లుగా ద్రవాలు ఊరటం, జనరల్గా నోట్లో నుంచి లాలాజలం, అంటే నోట్లో నుంచి ఎక్సెసివ్ సలైవేషన్ రావటం, బాగా రెస్ట్లెస్గా హై ఫీవర్ ఉంటాం. హై ఫీవర్ వచ్చినప్పుడు విపరీతమైన బాడీ పెయిన్స్, అంటే సీ రియాక్టివ్ ప్రోటీన్ పెరగటం వల్ల బాగా విపరీతమైన ఒళ్ళు నొప్పులతో బాగా రెస్ట్లెస్గా ఉంటాం. అది చూసి పిల్లలు అలా బాధపడుతున్నప్పుడు పేరెంట్స్ కూడా ప్యానిక్ కండిషన్లోకి వెళ్ళిపోవడం. సో జనరల్గా ఇట్లాంటి ఇండికేషన్స్లో మనం ఇపికాక్ అనేది ఇస్తూ ఉంటాం. తద్వారా బ్రయోనియా, ఈ బ్రయోనియా కూడా ఏంటంటే డ్రైనెస్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రేన్స్. కొంతమందిలో తడారిపోతూ ఉంటారు, లోపల మ్యూకస్ మెంబ్రేన్స్ అంతా తడారిపోతూ ఉంటాయి. ఫ్రీక్వెంట్ సిప్స్ ఆఫ్ వాటర్, అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాటర్ బాగా ఎక్కువ తాగుతూ ఉంటారు, అయినా అతనికి ఆ మ్యూకస్ మెంబ్రేన్స్ అంతా డ్రై అయిపోయి బాగా నోరు ఎండిపోతుంది అంటాం, లేకపోతే లోపలంతా డ్రై అయిపోయినట్టు ఉంది అని జనరల్గా బ్రయోనియాలో ఫ్రీక్వెంట్గా చెప్తూ ఉంటాను. సో పేషెంట్ చెప్పే కంప్లైంట్స్ బట్టి, వాళ్ళు ఇచ్చే మనకు సిమ్టమెటాలజీ బట్టి మనం ప్రాపర్ హోమియోపతిక్ నాలెడ్జ్, అంటే మనకి ఆ హోమియోపతిక్ థెరపటిక్స్ మీద మనకి ప్రాపర్గా కమాండ్ ఉన్నప్పుడు మనం ఎగ్జాక్ట్ ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఎంత పొటెన్షియల్ ఇవ్వాలి అనేది మనం ఒకసారి ప్రాపర్గా డిసైడ్ చేసుకున్న దాన్ని బట్టి, ఆ ఉన్న సిమ్టమెటాలజీ బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ న్యూమోనియా కంప్లైంట్స్కి వస్తే మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, అవసరమైతే ఒక ఎక్స్రే తీసుకుని లోపల లంగ్స్ ఎలా ఉన్నాయో, లంగ్స్ యొక్క కండిషన్ ఎలా ఉంది, అంటే ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయో చూసుకోవడంలో కూడా ఎటువంటి తప్పు లేదండి. తద్వారా దాంట్లో మనకి సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే చిన్న రక్త పరీక్ష ద్వారా కూడా డబ్ల్యూబీసీ కౌంట్ ఎలా ఉంది, ఇస్నోఫిల్ కౌంట్ ఎలా ఉంది, ఈఎస్ఆర్ ఎలా ఉంది, హిమోగ్లోబిన్ ఎలా ఉంది, HBTCDCESR అంటూ ఉంటాం. సో ఈ కౌంట్స్ అన్ని ఒకసారి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుని మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం ఎంతైనా ఉత్తమమని. సో ఇలా పేషెంట్ చెప్పే ప్రాథమిక దశ లక్షణాలు బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటామని, దాన్ని బట్టి మనకి బ్యూటిఫుల్ రిజల్ట్స్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. పేషెంట్ ఎటువంటి అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ పంపించకుండానే మన హోమియోపతి సిస్టమ్ ద్వారానే మనం అద్భుతమైన రిజల్ట్స్ తీసుకురాగలమని ఈ వీడియో ద్వారా మన న్యూమోనియాతో బాధపడే పేషెంట్స్కి నేను చెప్పదలుచుకున్నాను.